వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో రహదారుల అభివృద్ధి, జంక్షన్లు, ఇతర మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ లో భాగంగా సిటీలో రహదారుల అభివృద్ధి, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపట్టారు. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా ఇప్పటికే పలు రహదారులను అభివృద్ధి చేసుకోగా మరిన్ని రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ఎస్ఆర్డీపీ ప్రాజెక్టును రూపొందించి కొత్త రహదారుల నిర్మాణం, జంక్షన్లను అభివృద్ధి చేస్తోంది. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలు రహదారులను అభివృద్ధిపరచగా మరికొన్ని ప్రణాళిక దశలు ఉన్నాయి. వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం ఎస్ఆర్డీపీలో భాగంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేశారు. సిటీలో పెద్ద ఎత్తున అండర్ పాసులు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో నగరంలో మరికొన్ని అండర్ పాసుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 16 ప్రాంతాల్లో రోడ్డు అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలను జిహెచ్ఎంసీ చేపట్టింది. వ్యూహాత్మక రహదారుల ప్రాజెక్టులో జంక్షన్ అభివృద్ధికి పనులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. సిటీలోని ప్రధాన ప్రాంతాల్లోని జంక్షన్ల ఇంప్రూవ్మెంట్ పనులను దాదాపు 23,500 కోట్లతో చేపట్టాలని డిసైడ్ చేసిన ప్రభుత్వం పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభించి కంప్లీట్ చేస్తున్నారు. అందుబాటులోకి వస్తున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరుతున్నాయి. తాజాగా ఎస్ఆర్డీపీలో భాగంగా పూర్తయిన బాలానగర్ ఫ్లైఓవర్ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. దాంతో ఏళ్ల తరబడి ట్రాఫిక్ తో ఇబ్బందులు ఉండే ఆ జంక్షన్ ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీ అయింది. ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులో ఫ్లైఓవర్ల కంటే తక్కువ ఖర్చుతో నిర్మితమయ్యే అండర్ పాసులు ఎక్కువ ఫలితాలు ఇస్తున్నాయంటున్నారు అధికారులు. సిటీలోని జంక్షన్ల వద్ద అండర్ పాసుల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలు కాకుంటేనే ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నామంటున్నారు. ఇప్పటికే దాదాపు 20 ప్రాజెక్టులు ప్రజల అందుబాటులోకి రాగా వీటిలో 8 ప్రాంతాల్లో అండర్ పాసులు నిర్మించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల తోడు మరో 17 ప్రాంతాల్లో రోడ్డు అండర్ బ్రిడ్జిల నిర్మాణం, రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేయాలని డిసైడ్ అయ్యారు. ఎస్ఆర్డీపీ పరిధిలో నిర్మించే ప్రాజెక్టులకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. సికింద్రాబాద్ జోనల్ పరిధిలో 635 కోట్ల రూపాయలతో 10 ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారు. కూకట్పల్లి జోన్ పరిధిలోని 3 ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి 235 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక చార్మినార్ జోన్ పరిధిలోని 2 ప్రాజెక్టుల కోసం 195 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని 2 ప్రాంతాల్లో 150 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఇలా మొత్తం 17 ప్రాజెక్టుల కోసం 1230 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. వీటితో నగరంలోని ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లోనూ రహదారుల అభివృద్ధికి, ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో చేపట్టిన ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 20 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. మరో 20 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. మరోవైపు సిటీలోని ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉన్న దాదాపు 17 ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధి పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వీటికి అనుమతులు తీసుకుని టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిహెచ్ఎంసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.